లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యాంకర్ ప్రదీప్ మాచిరాజు బుల్లి తెరపై ఎంత సందడి చేస్తాడో అందరికీ తెలిసిందే. టీవీలో షో ఏదైనా సరే ప్రదీప్ ఉంటే చాలు, ఆ షో సక్సెస్ అవుతుంది అనేంతగా పేరు సంపాదించుకున్నాడు. తన మాటలతో నటనతో నవ్విస్తూ షోపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు. అందుకనే అతనికి యూత్లోనూ లేడీస్లోనూ బాగా ఫాలోయింగ్ ఉంది. ఈ బుల్లితెర హీరో ఇప్పుడు వెండితెరపైకి రాబోతున్నాడు. అవును, ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్నాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమా చేస్తున్నాడు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ నటించింది. ఈ చిత్రంలోని నీలీ నీలీ ఆకాశం అంటూ సాగే పాటను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ పాట విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ప్రదీప్ మాచిరాజు ఈ పాట గురించి, ఈ మూవీ గురించి తన స్పందనను తెలియజేశారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. మా టీమంతా కలిసి ఓ మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. మా సినిమా డైరెక్టర్ మున్నా ఈ కథను ఎంతో ఇష్టంతో రాసుకున్నారు. ఒక బేబీలా ఈ కథను చూసుకుని అద్భుతంగా తెరమీదకు తీసుకువచ్చారు. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన సినిమాలో మనం సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన టెంపర్ సినిమాలో సాంగ్స్ కూడా చాలా ఇష్టం. అనూప్, నా ఫస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కావడం నేను ఊహించలేదు అని ప్రదీప్ చెప్పారు. లెజెండరీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు నీలీ నీలీ ఆకాశం పాటను రాసిన విధానం అద్భుతం. అది ఆయన పెన్నులోని మ్యాజిక్ కాదు, ఆయన మనసులోని మ్యాజిక్. ఆ పాటను సిద్ శ్రీరామ్, సునీత అద్భుతంగా పాడారు. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, టిక్టాక్లో ఇలా ప్రతి చోట ఈ సాంగ్ సెన్సేషనల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒక్క టిక్టాక్లోనే ఈ పాటపై 1 లక్ష వీడియోస్కు పైగా వచ్చి ట్రెండింగ్ అవుతోందంటే ఈ పాట అందరికీ ఎంత బాగా నచ్చిందో తెలుస్తుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను లాంచ్ చేసిన రానా అన్నకు థ్యాంక్స్. అలాగే ఈ సాంగ్ వీడియో చూసి అద్భుతంగా ఉందని మెచ్చుకుని తన ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో లాంచ్ చేసిన మా సూపర్ స్టార్ మహేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నానని ప్రదీప్ చెప్పారు. ఇంతకంటే బిగ్గెస్ట్ లాంచ్ లైఫ్లో మళ్లీ రాదనుకుంటా. మహేష్ బాబు గారు లాంచ్ చేయడం వల్ల ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరి దగ్గరికి ఈ సాంగ్ వెళ్ళింది అంటూ ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి స్మాల్ స్క్రీన్పై సక్సెస్ సాధించిన ప్రదీప్ బిగ్ స్క్రీన్పై హీరోగా సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.